బీఆర్ఎస్ ఓటమితో తెలంగాణ పని చేసే మంచి ప్రభుత్వాన్ని కోల్పోయిందని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా తీర్పును శిరసావహిస్తూనే బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో పాటు పార్టీకి వెన్నంటి ఉంటామని పేర్కొంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులతో హోరెత్తిస్తున్నారు. 600 గులాబీ జెండా విడిచేది లేదని బీఆర్ఎస్ అభిమానులు తేల్చి చెప్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ అధినేతతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్కు అండగా ఉండాల్సిన బాధ్యత సమయం ఆసన్నమైందంటూ నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. ఇక తెలంగాణను నిజంగా ప్రేమించే నాలాంటి వారెందరో కలలో కూడా ఊహించని ఈ చేదు నిజాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. కేసీఆర్కు వెన్నుదన్నుగా నిలుద్దామని రాసుకొచ్చాడు. ప్రజా తీర్పును హుందాగా గౌరవిస్తున్నారు. బాధపడకండి, మనం తెలంగాణ రాష్ట్ర బావు కోసం ఎప్పటికీ పోరాడుతూనే ఉందాం. పోరాటాలు ఉద్యమాలు మనకేం కొత్త కాదు అని ఓ నెటిజన్ కేసీఆర్కు మద్దతుగా నిలిచాడు. నేటి ఓటమి రేపటి గెలుపు, ఓడిపోయింది అభ్యర్థులే, అభ్యర్థుల ధైర్యం ఏమాత్రం కాదు అని ఓ యువతి పోస్టు పెట్టింది. నిరంతరం శ్రమతో నూతన ఆలోచనలతో నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పుకునే స్థితిలో నిలబెట్టిన నేతకు అండగా ఉండాలి అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ప్రాణమున్నంత వరకు గులాబీ జెండా వదిలేదే లేదు. మీరు మీ శాయశక్తులా పోరాడిన తీరు అమోఘం. నేను చాలా దగ్గరగా మిమ్మల్ని అనుసరించాను. మీ పనితనం గ్రేట్ అంటూ మరొకరు ట్వీట్ చేశారు. గెలుపోటములు సహజమే అయినా ఉద్యమ నాయకులు కేసీఆర్ కేటీఆర్కు అండగా ఉండాల్సిన సమయం ఇది అని ఒకరు పోస్టు పెట్టి మద్దతుగా నిలిచారు.